మరీ మమ్మల్ని యదవులను చూసినట్టు చూడకండి. ముందుగా మా మాట మరణించి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్. అది మరణించి కాదు, మరణించి. నేను మాట్లాడచ్చా కాసేపు? మాట్లాడు మాట్లాడు, అందుకేగా వచ్చావు. ఇప్పటికే మీరందరూ అనుకుంటా ఉండొచ్చు నా కొడుకులు కాలేజ్ వదిలేసి బయటకు వెళ్ళి ఏం పని చేస్తున్నారా ఏంటి అని. మేమేమి అనుకోలేదే. ఏం లేదు, మా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మేము పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం. రజనీ నీ ప్రాబ్లం ఏంటి? నిన్నేం పెళ్లి చేసుకుంటా లేదుగా. అయితే నాకేం పని, నేను వెళ్తా అన్నాను. ఉన్నా స్వామి కాసేపు. అమ్మ రజనీ కూర్చోవా ప్లీజ్ కూర్చో. మీరే కాదులే, 20 ఏళ్ల కుర్రాలు పెళ్లిళ్ళు చేస్తున్నారంటే బయట కూడా చూసి అందరూ నవ్వుతున్నారు. 20 ఏళ్ళు ఏంటి, 24 ఏళ్ళు కదా ఆయనకి. నాకు అర్థమైంది మీరు బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని. దయచేసి కాసేపు నేను మాట్లాడేది వినండి, ఆ తర్వాత మీరు ఆడ దండం పెట్టమంటే ఆడ దండం పెడతారు. ఎవరికన్నా నువ్వు వస్తే నువ్వు ఆపుకోండి ప్లీజ్. మీలో ఇక్కడ 90s మ్యారేజ్ ఎంతమంది గుర్తున్నాయి? అంటే చిన్నప్పుడు చూసింటారు కదా, మీ అత్త పెళ్ళో మీ మామ పెళ్ళో పెళ్లి జరిగేటప్పుడు చూసింటారు కదా, ఎంతమంది గుర్తున్నాయి? నా దృష్టిలో పెళ్ళిళ్ళు అంటే అవి, ఇప్పుడు జరిగేటి పెళ్ళిళ్ళు కాదు, అవి ఒక బర్త్డే ఈవెంట్ లెక్క తయారైపోయినాయి. నేను ఇంతకుముందు పెళ్లికి వెళ్ళేటప్పుడు పెళ్లికి వెళ్ళానా, బాగా కడుపు నిండా తిన్నానా, ఆడ అందమైన అమ్మాయిలు ఉన్నారా, సైడ్ కొట్టుకుంటానా వచ్చేసానా అన్నట్టుండేది. ఎప్పుడైతే మీ కళ్యాణ మండపం టేకప్ చేసి పెళ్లిళ్ళు చేద్దామని వెళ్ళామో అప్పుడు ఎలా జరుగుతున్నాయి పెళ్లిళ్ళని చూస్తే, ఒక్క పెళ్ళి అంటే ఒక్క పెళ్ళి మేము చిన్నప్పుడు చూసిన పెళ్లిళ్ళు అనిపించలేదు. పెళ్లిళ్ళన్నీ మారిపోయినాయి. ఒకరింటికి వెళ్ళి మనం పెళ్లి పత్రిక ఇచ్చి వాళ్ళని మనం పెళ్లికి ఎందుకు పిలుస్తాం? మన కొడుకునో కూతుర్నో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్లికి వస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదలతో స్వీకరించి మన చేత్తో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదలు చూపించి పంపించడానికి. కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇంటికి ఇచ్చేంత ఓపిక లేదు, వాట్సాప్లో అది ఇది పంపించేస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు, ఇంకా ప్రేమ మర్యాదలు అంటావా ఇంకానీ దేవుడెరుగు. నాకు ఇంకా గుర్తు, చిన్నప్పుడు మా ఊర్లో ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు ఊరికి వస్తానంటే పొలిమేర వరకు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అందరూ ఆ అమ్మాయి చుట్టూ గుంపు చుట్టేసి అబ్బాబా అమ్మాయి ముక్కు చూడు ఎలా ఉందా, అమ్మాయి చెవులు చూడు ఎలా ఉన్నాయి, అమ్మాయి కళ్ళు చూడు ఎలా ఉన్నాయి, కోలమొహం పుట్టింది కదా దీనికి అని చెప్పేసి అమ్మాయిని అందరూ తెగ పొగిడేసేవాళ్ళు. చూసేవాళ్ళందరికీ ఏదో హీరోయిన్కున్నంత ఇంట్రడక్షన్ ఉండేది అమ్మాయికి. ఇప్పుడు ఓ పెళ్లికి వెళ్తే పెళ్లి పీటల మీద ఉండే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూసే ఓపిక ఎవరికి ఉంది? వచ్చామా, ఆ రైట్ సైడ్ ఎల్సీడీ ఉందా, లెఫ్ట్ సైడ్ ఎల్సీడీ ఉందా, వాళ్ళని చూసామా, వెళ్ళిపోయినామా, అంతే. పోనీ తీరా చూద్దామని ఎవడన్నా అక్కడికి వెళ్దామంటే 10 మంది ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళ్ళేంత వీలుగా ఉండదు. అలా తయారైంది. మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు? ఆది దంపతులు అంటే శివపార్వతులు అంటారు, నాకు కూడా మననే తెలిసింది. అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి శివపార్వతులు ఆవహిస్తారంట. అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఆది దంపతులతో పోలుస్తారు. ఇప్పుడంటే మా ఎస్ఆర్ కళ్యాణం అంటే అందరికి చులకనైపోయింది. కానీ ఒకప్పుడు మా తాత 18 రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణ మండపం. అందుకే ఇప్పటికీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు. మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లిళ్ళు చేశాడో అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి పెళ్లిళ్ళు అయితే చూసారో అలాంటి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాం మీ అందరం కలిసి. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, బయట ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు, మీలో చాలా మంది పెళ్లిళ్ళు దగ్గరలో ఉన్నాయని విన్నాం, అందుకే మీ దగ్గరికి వచ్చాం, కలిసి చదువుకున్నారు కదా, అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని. కళ్యాణ్, పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు. నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లే, వస్తే ఖచ్చితంగా మీ మండపంలోనే పెళ్లి చేసుకుంటాను. తిను ఒప్పుకున్నట్టే మనం పెళ్లి చేసినట్టే. పన్ను ఒప్పుకో. తీసుకున్నట్టు కాదు, ఖచ్చితంగా ఎవరో ఒకరికి చెప్పండి. సరేనా? అప్పుడు నంబర్ ఏమో అనుకున్నా గానీ అందులో నంబర్ ఈ గ్యాప్లోనే చాలా బాగా అబ్జర్వ్ చేశారాను. కళ్యాణ్, ఏంటి నన్ను పట్టించుకోవడమే మానేశావు? తిన్నావా సిందో? ఇట్లా మాట్లాడే నా దృష్టిలో కుక్క పోయినావు. అయినా తెలియక అడుగుతాను, మా నాన్నతో ఏంటో గొడవ? ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేచింది? చాలా రోజుల తర్వాత కలిసాం, మన గురించి అన్న మాట్లాడు. మన గురించి మాట్లాడడానికి నీకు నాకు ఏముంది? ఏం లేదు. ఏమి లేదా? ఏమి లేదు. ఇదే విషయం కాలేజ్లో అందరికీ చెప్పాయి, నేను ఎవరినో ఒకటి తగులుకుంటా. అసలే వాళ్ళు వీళ్ళు నేనేదో నీ లవర్ అనుకుంటున్నారు. కళ్యాణ్, కళ్యాణ్, నేను ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నాడు. నిజంగానే పిలిచాడా? నాకు సరదారా మరి ప్రిన్సిపాల్ రూమ్ తీసుకెళ్ళడానికి? నిజంగానే రమ్మంటున్నాడు రా. ప్రతోడు దొబ్బేది. వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదే నువ్వు నా లవర్ అని. ముందు నువ్వు అనుకో, అంతా సెట్ అవుతుంది. చిన్న పనిలో అన్నా మళ్ళీ వచ్చి వెనకాల కుక్కలా పడతా. అదిరా కళ్యాణ్, బేసిక్గా నీకు పెళ్లి ఇవ్వట్లేదు, ప్రాబ్లం ఇస్తున్నాను, దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది, చేస్తారా?
చేస్తాం సార్. మరోసారి ఆలోచించుకోండి. చేస్తాం సార్. కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో, వాళ్ళతో నాకు ప్రిన్సిపల్లా ఉండాలనిపిస్తుంది. ఇదిగో మీరు ఎదవల్లా ఉన్నారనుకో, వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. మీరు అలా అంటుంటే ఇంటర్కెళ్ళి నిలుచుకున్నాయి సార్. అచ్చా, పెళ్లిలో సగం ఖర్చు నాదిరా, ఓకేనా? థ్యాంక్ యూ సార్. మంచిది, వెళ్ళండి. ఏ కళ్యాణ్, కళ్యాణ్ వన్ మినిట్ సార్, వన్ మినిట్ ఇలా కూర్చో. నా పెళ్లి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా. ఇంకా ఎన్నో పెళ్లిళ్ళు అక్కడ జరగాలి. మీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి. నువ్వే చేయాలరా, నువ్వే చేయగలవు. ఆల్ ది బెస్ట్. తప్పకుండా సార్. అంకుల్, మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్. చెప్పండి బాబు. ఏం లేదు, మేము చంద్రకళ అరుణ్ వాళ్ళ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం. మన వద్దే మావిడ చచ్చిపోయింది, మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా? పోండి పోండి. అంకుల్ 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 ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ 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 ఒక్క నిమిషం అంకుల్. రే కళ్యాణ్, రే వాళ్ళ వైఫ్ చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిక్ట్ అయినంట, బయటికి రావడమే లేదంట. దా పోదాం. రాకపోతే వదులుతామా? ఇది ఒకటే ఆప్షన్ మనకి, ఎలా అయినా ఒప్పించాలి. అంకుల్ అంకుల్ ఒక్కసారి అంకుల్ ప్లీజ్ అంకుల్. ఈ కట్టెంత అమ్మా? రే రే అడున్నారా? ఏ మనుషులు రా మీరు, నాకేమొద్దు. పనికి మాలి నా కొడుకులరా, పొద్దునే పని పడలు లేకుండా కాలేజీకి వెళ్ళకుండా నా చుట్టూ తిరిగితే వస్తుందిరా పిచ్చ నా కొడుకులరా. అది కాదే సార్ రోజా, నాకు 19 ఏళ్ళకే మన ఆయన పెళ్లి చేసినాడు, ఇంకో 19 ఏళ్ళకు నువ్వు చచ్చిపోయినావే. 38 ఏళ్ళకి నన్ను ఎవడుకోమంటావే. ఇంకా పెళ్లి వయసు కూడా రా నీ కూతురికి, అప్పుడే పెళ్లి సంబంధాలు వస్తున్నాయే. చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు బ్రో. అరే ఏదైనా ఎక్కే మంది ఉంటే తాగలేటం రేడా. అంకుల్ ముట్టి బాబు అరిగింది. అంకుల్ ఎవడ్రా, ఎవడ్రా అంకుల్, ఎవడ్రా, ఎవడ్రా? చేతిలో బాట్ల గౌడ జరిపోయింది, లేదంటే పుచ్చ పగిలిపోయేది పిచ్చ నా కొడకలరా. తాగిన మొదలు నిదే చేసే బంగారం దా. పర్లేదే, నాకంటే గొప్పోడు అయ్యేలా ఉన్నాడు నీ కొడుకు. చేతిలో బొచ్చు ఒకటే తక్కువ, బలి అడుక్కుంటున్నాడు. వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా ఆడి చేతిలో తగలెట్టినావు. నేనన్నా నిన్ను ఇంట్లో ఉంచా, ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే. నీ అమ్మ కడుపులు మాడా, ఎండా లేదు వారా లేదు ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? కొమ్మలకు పోండి.